friends, welcome to my channel. ఈ రోజు నేను ఈ వీడియోలో ఒక న్యాచురల్ స్క్రబ్ గురించి చెప్తానండి. దీన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి నార్మల్గా మన ఇంట్లో దొరికేవేనండి. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ఈ స్క్రబ్ని మనం తయారు చేసుకోవచ్చు. ఇది ట్యాన్ని చాలా బాగా రిమూవ్ చేస్తుందండి. మనం ఎండలో తిరిగొస్తాం కదండి, మన బాడీ అంతా ట్యాన్ అయిపోతూనే ఉంటుంది. సో దీన్ని యూజ్ చేయటం వల్ల ట్యాన్ చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది. దీన్ని వీక్లీ 2 times యూజ్ చేస్తే సరిపోతుందండి. ఒకవేళ ట్యాన్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే వీక్లీ 3 times యూజ్ చేయాలి. అయితే దీన్ని చాలా స్మూత్గా స్క్రబ్ చేయాలండి, మరీ హార్ష్గా స్క్రబ్ చేస్తే ర్యాషెస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం ఆ స్క్రబ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూడండి, నేను దీంట్లో రైస్ ఫ్లోర్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే రైస్ ఫ్లోర్ అనేది కొంచెం బరకబరకగా ఉంటుంది. సో ఇది స్క్రబ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఒకవేళ రైస్ ఫ్లోర్ మీ బాడీకి పడదు అనుకుంటే మీరు శనగపిండి యూజ్ చేయొచ్చండి, లేకుంటే గోధుమ పిండి కూడా మనం యూజ్ చేయొచ్చు. నేను ఇందులో కర్డ్ యాడ్ చేస్తున్నాను. ఇది న్యాచురల్ మాయిశ్చరైజర్ అండి. మీకు ఒకవేళ కర్డ్ యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. అయితే మిల్క్ యాడ్ చేసేటప్పుడు మీరు లెమన్ జ్యూస్ని కాకుండా దాని బదులుగా హనీని యాడ్ చేసుకోండి, తేనె యాడ్ చేసుకోండి. మిల్క్ యాడ్ చేసే పని అయితే దీంట్లో కొంచెం టర్మరిక్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది మీ ఇష్టం అండి, మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. అయితే టర్మరిక్ అనేది కొంచెం బ్రాండెడ్ అంటే కొంచెం మంచి పసుపుని యూజ్ చేయండి, అప్పుడు మంచి రిజల్ట్ ఉంటుంది. మీకు ఒకవేళ లెమన్ పడకపోతే మీరు దాన్ని అవాయిడ్ చేయండి. చూడండి, దీన్ని మనం మిక్స్ చేసేసుకుందాం. ఒకవేళ మిక్చర్ థిక్గా అనిపిస్తే మీరు ఇంకొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఇది రెడీ అయిపోయింది. దీన్ని చిన్నపిల్లలకి కూడా యూజ్ చేయొచ్చండి. చిన్నపిల్లలంటే 5 years లోపు వాళ్ళు కాదండి, 5 years అబౌవ్. ఎందుకంటే ఇది కొంచెం స్క్రబ్బీగా ఉంటుంది కాబట్టి, కొంచెం బరకబరకగా ఉంటుంది కాబట్టి 5 years తర్వాత పిల్లలకు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని మనం స్కిన్ మీద స్మూత్గా స్క్రబ్ చేసుకుందాం. మరి ఎక్కువగా స్క్రబ్ చేయకండి. మరి ఎక్కువగా స్క్రబ్ చేస్తే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ర్యాషెస్ అనేవి రావచ్చు. దీన్ని మిగతా ఫేస్ ప్యాక్స్ లాగా డ్రై చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ దీన్ని సోప్ బదులుగా బాడీ స్క్రబ్గా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని జస్ట్ స్క్రబ్ చేసేసిన తర్వాత నార్మల్ వాటర్తో స్నానం చేసేయచ్చు. దీన్ని వీక్లీ 2 times యూజ్ చేయండి, లేకుంటే 3 times కూడా యూజ్ చేయొచ్చు. మరి ట్యాన్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే 3 times యూజ్ చేయొచ్చు. చూడండి, ట్యాన్ అంతా బాగా రిమూవ్ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.